హలో ఆల్ నేను మీ లక్ష్మీ ముర్ల వెల్కమ్ టు మై ఛానల్ రేపలలో అమ్మకుట్టి ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ బొండలు ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామా ఇవి మనం బొండల పిండితో కాదండి నిన్న మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేస్తున్నాము వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనం హోటల్ స్టైల్ బొండలు చేసుకోవచ్చు ఇడ్లీ తిని బోరు కొట్టేవాళ్ళు ఈ మీద ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది దీన్ని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే మాత్రం అస్సముగా ఉంటుంది ఈ బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇది నాకు నిన్న మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండి నాకు ఆల్మోస్ట్ త్రీ కప్స్ ఆఫ్ ఇడ్లీ పిండి మిగిలింది త్రీ కప్స్ ఆఫ్ ఇడ్లీ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండికి మైదా పిండికి హాఫ్ రేషియో ఉండాలండి ఈ పిండిలో మనం వాటర్ అనేది యాడ్ చేయము సో మైదా చూసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండి అనేది జారుడు అవ్వకూడదు మైదా ఎక్కువైపోతే పిండి పిండిగా ఉండిద్ది అలా ఉండకూడదండి మనకి బోండాలు వేయడానికి కన్వీనియంట్గా ముద్దలే ఉండాలి మనం లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఉబ్బిద్ది అండ్ బోండా కూడా ఉబ్బుతూ వస్తుంది చూసారా ఇలా ఉండాలన్నమాట జారుడుగా ఉండకూడదు పిండి పిండిగా కూడా ఉండకూడదు ఇలా మొత్తం మనం కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మన సైడ్ని పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత చూసారా ఇంత బాగా ఉబ్బిందో సో ఇప్పుడు మనం బోండాలు వేసుకోవడానికి దీంట్లో మనం కావాల్సిన ఐటమ్స్ యాడ్ చేసుకుందాం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి ఒక ఇంచ్ బేకింగ్ సోడా అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేయటం వల్ల బోండాల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం బోండాలు తినేటప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి మనకి నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ అనేది అవసరం ఉంటుందండి మీరు ఎంతగా ప్లెయిన్ బోండాలు కూడా వేసుకోవచ్చు బట్ ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నేను ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ బాండి పెట్టుకున్నానండి నాన్ స్టిక్ సత్తు కంటే ఐరన్ చాలా బెస్ట్ అండ్ బోండాలు మునిగేంత వరకు లెవెల్లో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని నేను పిండిలో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బోండాల్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఆయిల్ మాత్రం చాలా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మన బాండీకి సరిపడని బోండాలు వేసుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నాకు ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది వీటిని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కదా సో పైన కలర్ అనేది చేంజ్ అవుతుంది బట్ లోపల పిండి పిండిగా ఉంటుందండి సో అందుకని ఒక వన్ మినిట్ పక్కన పెట్టుకుని మళ్ళీ వీటిని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల లోపల వరకు చాలా బాగా కుక్ అవుతుంది ఇలా బోండాలన్నీ యాడ్ చేసుకుని వీటిని రెడిష్ బ్రౌన్ వచ్చేలాగా అంటే మీ కలర్స్ అండి రెడిష్ బ్రౌన్ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవచ్చు చూసారా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్కి చూసారు ఎంత బాగా కుక్ అయిందో ఇలా ఇడ్లీ పిండితో లెఫ్ట్ ఓర్ ఇడ్లీ పిండితో చాలా చక్కగా బోండాలు చేసుకోవచ్చు అండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ